నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. నా వెనకాల సిపిఐఎం తెలంగాణకు సంబంధించిన ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది. ఈ ఫేస్బుక్ పేజ్లో ఎలాంటి పోస్టులు చేస్తారంటే, వీళ్ళు అన్నీ ఫేక్, ఏదో మోడీని వ్యతిరేకించాలి కాబట్టి హిందూయిజాన్ని కూడా మేము వ్యతిరేకించాలి కంపల్సరిగా అన్నట్టు ఇక్కడ చాలా ఫేక్ అన్నవి ప్రోపగాండా వీళ్ళు చేస్తుంటారు. దీని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఈ సిపిఐఎం తెలంగాణ పేజ్లో గుజరాత్ యూనివర్సిటీలో మతోన్మాదుల దాడులు, మౌనంగా ఉన్న మోడీ అని ఇక్కడ మోదీజీ ఫోటో వేసిండ్రు. గుజరాత్లో ఎక్కడో యూనివర్సిటీలో ఎవరో రాత్రి రెండు గ్రూప్స్గా, అంటే హిందూ ముస్లిం గ్రూప్స్ కొట్టుకుంటే ఆ ఫోటోలన్నీ వేసి మోదీజీ మౌనంగా ఉన్నారు అని, గుజరాత్ అలహాబాద్ యూనివర్సిటీలో నమాజ్ చేసుకుంటున్న ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్కి చెందిన విదేశీ విద్యార్థులపై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ మూకలు అని వీళ్ళైతే ఇక్కడ ఏదైతే ఈ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో, నిజంగా ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అన్నది నేను ఈరోజు చూపిస్తాను మీకు. సి, ఇందాక మీరు అటు సైడు ఒకటి చూసారు కదా, సిపిఐకి సంబంధించిన పేజ్. ఇది ధర్మధ్వజం అన్న ఒక రైట్ వింగ్ ఫేస్బుక్ పేజ్, రైట్ వింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పేజ్. ఇందులో ఎంత నిజాయితీగా చూపెట్టారో మీరు ఒక్కసారి చూడండి. నిజంగా ఈ ధర్మధ్వజం వాళ్ళు లేకపోతే ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ అవ్వవు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో విదేశీ ముస్లిం విద్యార్థుల గొడవ. ఓకే, గుజరాత్ విశ్వవిద్యాలయంలో ముస్లిం విద్యార్థులు బహిరంగంగా నమాజ్ చేయడాన్ని కొందరు సహ విద్యార్థులు ప్రశ్నించారు. ఆ ఫలానా వీడియో కూడా వైరల్ అయింది, ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. అయితే కేవలం ప్రశ్నించినందుకు అక్కడ స్థానిక ఎవరితో హాస్టల్కి సంబంధించిన ఇంకొక విద్యార్థి ఉంటే ఆ విద్యార్థిని కొట్టడం జరిగింది. అది కూడా విదేశీ ముస్లిం విద్యార్థులు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లోకల్లో ఇలాంటి హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి అంటే లోకల్లో పడట్లేదు అనుకోవచ్చు, కానీ విదేశీ ముస్లింలు కూడా ఇక్కడ హిందువుల్ని టార్గెట్ చేస్తూ హిందువుల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. అండ్ వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. హరుణ్ అఫ్ఘానీ అనే ఆఫ్ఘన్ విద్యార్థి హిందూ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టడంతో ఘర్షణకు దారితీసింది. ఇది కరెక్ట్. ఇందాక సిపిఐఎం పేజ్ వాడు పెట్టిండు కదా, అది రాంగ్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేశారనేసి వాడు అక్కడ ఫేక్గా ప్రొపగండ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ముస్లిం విద్యార్థులు హిందూ విద్యార్థులపై దాడి చేశారు. ఘర్షణ సమయంలో రాళ్లు రువ్వడంతో పాటు గదులు కూడా ధ్వంసం చేశారు. దీని తాలూకు ఫోటో, ఇది గదికి సంబంధించిన ఫోటో, ఇది అక్కడ వెహికల్స్ సంబంధించిన ఫోటో. ఈ వెహికల్స్ అన్నీ కాల్చేశారు, ఈ వెహికల్స్ అన్నిటిపైన రాళ్లు రువ్వారు. అండ్ ఈ గదులపైన ఎవరైతే హిందూ విద్యార్థులు అక్కడ ఉన్నారో వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ చేయడం జరిగింది. దాని తర్వాతే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు అనేసి వీళ్ళు ఏదైతే అన్నారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు అనేసి, దాని తర్వాత ఎవరో రావచ్చు, అది గుజరాత్ కాబట్టి అక్కడ నినాదాలు జై శ్రీరామ్ అన్నవి సర్వసాధారణం. మీరు అల్లాహు అక్బర్ అని చెప్తే ఇక్కడ జై శ్రీరామ్ సర్వసాధారణం. గొడవకు దిగిన ముస్లిం విద్యార్థులతో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారే ఉండడం విశేషం. ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా, శ్రీలంక మరియు ఇతర దేశాలకు సంబంధించిన విద్యార్థులు వీళ్ళు కావడంతో పాటు 300 మంది విద్యార్థులు గుజరాత్ యూనివర్సిటీలో ఉంటున్నారు. మీరు పోయి గుజరాత్లో పెట్టుకున్నారు నాన్న, మీకు ఇంకా అర్థం కాలే. గుజరాత్లో మంచి మంచోళ్ళ తోలు తీసి పక్కన పెట్టిండు. ఓకే, ఆ సంబంధిత వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ చేశారు, ఆర్ఎస్ఎస్ గుండాలని చెప్తున్న ఈ వీళ్ళు ఉన్నారు కదా, ఆ సంబంధిత వీడియో ఇది. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. నమాజ్ చేస్తున్నారు, రైట్. సో ఇది ఆ వీడియో. నమాజ్ అక్కడ ఎందుకు చేస్తున్నారు, హాస్టల్, అంటే హాస్టల్స్, స్కూల్స్, కాలేజెస్, ఈ ప్లేసెస్ ఏంటంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే వెళ్ళాలి. మత పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ ప్లేసెస్లో అర్హత లేదు. క్లియర్గా చెప్తున్నా, మత పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ ప్లేసెస్లో అర్హత లేదు. ఇది హిందూ దేశం కాబట్టి ఇక్కడ సరస్వతి మాతని అక్కడ విగ్రహం రూపంలో పెట్టి గణేషుణ్ణి పెట్టి పూజలు చేస్తారు. అంతేగాని
అక్కడ ఏదైనా ఖాళీ ప్లేస్ కనిపించిందా, ఆ ప్లేస్లో మనం నమాజ్ చేద్దాము, ఆ ప్లేస్లో ప్రేయర్ చేద్దాము, అక్కడ మత మార్పిడిని చేద్దాం అనుకునే ఇలాంటి జిహాదీ కన్వర్షన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ వల్ల విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళేమో సిపిఎం వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి కొట్టారు అనేసి ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ కట్గా కనిపిస్తుంది ఎవరు కొట్టారు అనేసి. కొట్టిందేమో ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన హరుణ్ అఫ్ఘాన్ అనేసి వ్యక్తి, అతను ఇక్కడ నమాజ్ ఎందుకు చేస్తున్నారు అని ఒక గూడ పైన వాళ్ళు క్లియర్ కట్గా అల్లాహు అక్బరో లేకపోతే సంథింగ్ ఏదో రాసుకొని పెట్టుకున్నారు, అక్కడ నమాజ్ చేస్తున్నారు. నమాజ్ చేస్తుంటే ఇది ఎలా మారుతుందంటే కాలక్రమేణా అది నమాజ్ చేసుకునే ప్లేస్ అక్కడ దర్గా కట్టండి లేకపోతే అక్కడ మసీద్ కట్టండి అనేంత వరకు వెళ్తుంది. ఒక ప్లేస్ని ఇలాంటి ల్యాండ్ జిహాద్స్కి మార్చుతున్నారు అనేసి నేను అక్కడ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది అని ఆ అబ్బాయి కూడా చెప్పుకొని వచ్చాడు. అక్కడికి వచ్చి ఇది నమాజ్ చేసుకునే ప్లేసా అనేసి అడిగితే ఒక వాచ్మెన్తో ఆయన మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి ఈ అఫ్ఘానీ హరుణ్ అఫ్ఘానీ అనేసి అబ్బాయి వచ్చి నమాజ్ చేస్తూ మధ్యలో నుంచి లేచి వచ్చి అతన్ని కొట్టడం జరిగింది చెంపదెబ్బ. అంటే ఎంత ధైర్యం వీళ్ళకి వచ్చేసింది, విదేశీయులై ఉండి మన భారతదేశం పైన, మన భారతదేశంలోని హిందువుల పైన ఇలాంటి అటాక్స్ చేయడాన్ని ఎలా తీసుకుంటారు మీరు? దీనికి మళ్ళా ఈ విదేశీయులు వచ్చి మన భారతీయులను కొడుతుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టారు ముస్లిమ్స్ని అని ఇలాంటి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదొకటే కాదు, ఇంకొక ఇన్సిడెంట్ కూడా నిన్ననే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే బెంగళూరులో నమాజ్, అంటే నమాజ్ జరుగుతున్న టైంలో హనుమాన్ చాలీసా తన షాప్లో ప్లే చేశాడు అన్న కారణంతో కర్ణాటకలోని బెంగళూరులో ఇది నాగర్తుపేట అనేసి ఊర్లో హనుమాన్ చాలీసా ప్లే చేశాడు అనేసి 5-6 మంది మూకదాడి రాడికల్స్ వచ్చి ఈ ముఖేష్ అనేసి ఒక అబ్బాయిని కొట్టుకుంటూ రోడ్డు పైన కొట్టుకుంటూ అతన్ని బయటికి తీసుకొచ్చి కొట్టారు. ఇంతలా జరుగుతుంది భారతదేశంలో. అండ్ వీళ్ళందరూ ఏంటంటే బయట ప్రొపగండా ఎలా చేస్తున్నారంటే ఇక్కడ భారతదేశంలో హిందువులు మా పైన అత్యాచారం చేస్తున్నారు, ముస్లింలు అన్నవాళ్ళు ఇక్కడ సేఫ్గా లేరు అనేసి ఒక ప్రొపగండా మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఇలా చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ మొబైల్ షాప్ వ్యక్తి, ఈ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, కాకపోతే ఈ వీడియో చూపిస్తే కొన్ని కాపీరైట్స్, ఎందుకంటే ఇలా కొట్టే వీడియోస్ ఇవన్నీ చూపెట్టకూడదు కాబట్టి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. సో నేను కేవలం ఇది చదివి మీకు చూపిస్తాను. సో ఈ ముస్లిం రాడికల్స్ హ్యావ్ స్టార్టెడ్ అటాకింగ్ హిందూ యాజ్ పర్ దేర్ ఖురానిక్ ఆర్డర్ టు అటాక్ ముష్రిక్, అంటే నాన్ బిలీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన వాళ్ళు మనకు అడ్డొస్తే వాళ్ళని కొట్టండి అని ఏదైతే వాళ్ళకి ప్రీచెస్ చేస్తారో సో దాని ప్రకారమే ఈ అటాక్ జరిగింది అని. సో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే మనం కొన్ని రోజుల క్రింద చూసుకుంటే కేవలం రామేశ్వరం కేఫ్ పైన రామేశ్వరం అన్న పేరు ఉండటంతో అండ్ రామజన్మభూమి స్థాపన అయిన తర్వాత ఇనాగ్రేషన్ రోజు వీళ్ళు రామాలయానికి సంబంధించిన పాటలు, భజనలు, స్లోగన్స్, జయశ్రీరామ్ స్లోగన్స్ చేశారనేసి ఈ రామేశ్వరం కేఫ్ ఏదైతే ఉందో బెంగళూరులో దాన్ని కూడా బాంబు పెట్టి బ్లాస్ట్ చేసేశారు. ఈ మత పిచ్చి ఎక్కడాక వెళ్తుందో మనం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, ఎందుకంటే స్కూల్లో, కాలేజీల్లో జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అనేసి ఇలా వికృత రూపాల్లో దీన్ని తీసుకెళ్తున్నారు. అండ్ ఈ మత పిచ్చి అన్నది ఒక సైడ్ నుంచి వస్తే ఇంకో సైడ్ నుంచి కేవలం ఇక్కడ హిందువులే అక్కడ ముస్లిమ్స్ పైన అటాక్ చేస్తున్నారు అనేసి మాత్రం వీళ్ళు ప్రొపగండా చేస్తున్నారు. ఇలాంటి సోషల్ మీడియా పేజెస్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్, ఈ ఇండియాని బ్రేక్ చేయాలి అనేసి ఈ ఫోర్సెస్ వర్క్ అవుతూ ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా కూడా హిందువులు అటాక్ చేశారు, అగ్రవర్ణాల వాళ్ళు అటాక్ చేశారు, ముస్లిమ్స్ పైన అటాక్ చేశారు, లేకపోతే దళితుల పైన చేశారు అనేసి జరిగిందేంటో వీళ్ళు సరిగ్గా తీసుకు మీకు చూపెట్టరు. చూపెట్టకపోగా ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని మాత్రం వీళ్ళు చూపిస్తుంటారు. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా మీ ముందరే సిపిఎం పేజ్ అండ్ ధర్మధ్వజం అనేసి ఒక పేజ్, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఎవరు నిజాలు చెప్పారు, ఎవరు అబద్ధాలు బయట సమాజానికి తెలియజెప్తున్నారు, ఎవరు ప్రొపగండా చేస్తున్నారు అనేది మీకు చెప్పాను. నిజంగా దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశంలో మత స్వేచ్ఛ అన్నది ఒకరికే ఉందా, హిందువులకు మత స్వేచ్ఛ లేదా, దీనిపైన మీరేమంటారు ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.